అమరావతి అని చెప్పి హైకోర్టు ధర్మాసనం క్లియర్ జడ్జ్మెంట్ దాని మీద లాస్ట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు చేసి ఛాలెంజ్ ఇప్పుడు దానికి సంబంధించిన పిటిషన్ మీద ఏం చెప్పింది అన్ని కూడా లీగల్ హర్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్ గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఎలాంటి అవసరాలున్నాయో ఎలాంటి అవకాశాలను అన్ని ఉపయోగించి మళ్ళా ముందుకెళ్తాం. లీగల్ గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్వరాది మూమెంట్ ఇచ్చేస్తా ఇది విత్డ్రా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాం. త్యాగం చేసిన వాళ్లపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. అన్ని చేసి మళ్ళా ఈజ్ అవుట్ చేసి ఒక కండీసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది. తీసుకెళ్తాం సార్, గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు తీసుకొచ్చి మనది సిబిడి సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారు? అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచమంతా కూడా వెళ్లి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం. ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం. మంచి రోడ్డు వేయాలా, మంచి వసతులు ఇవ్వాలా, ఇవన్నీ వేసి దేనికోసం చేస్తాం? మంచి కంపెనీలు రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా, అందుకే కదా. అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకొస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ, అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ. దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది. వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో. ఇంకెతుక్కోవాలి మనం. ఆల్రెడీ స్టార్టెడ్ ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు. 132 ఆర్గనైజేషన్లకు గాను 122 మంది రాలేదు. మొన్నే మీరు చూశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నేను ల్యాండ్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను, నీళ్లు ఇవ్వకుండా 300 బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 950 బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారు దీన్ని? ఓపీ కూడా తగ్గించారు, నీళ్లు లేవు. ఎవ్రీడే 50 ట్యాంకర్లు 60 ట్యాంకర్లు తీసుకురావాలి. మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు, అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి. ఆ పరిస్థితికి వచ్చారు. ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు వస్తాయి తెలియదు. సార్ సార్ అమరావతి ఈజ్ వన్ బై వన్ ఫాస్ట్ ఓన్లీ 1 or 2. సార్ సార్ ఇఫ్ యూ థింక్ అబౌట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రియలైజ్డ్ ఆర్ నాట్, అమరావతి ఈజ్ అ గ్రీన్ ఫీల్డ్ సిటీ. At the same time, another city is also being built in Saudi Arabia called Neom by Mohammed bin Salman. So, would you collaborate with them? Would you, because they have gone ahead, I think. So, we'll work it out. Best cities, top 6 cities they have mentioned at one stage. World best or upcoming cities globally. One among them is this, I have to go through. And if necessary, best cities... upcoming cities will have a tie up. I think these are 2 cities which are being built from the scratch actually right now in the world. Yeah, I will go through that. Sir, ippudu CIDA chattaniki viruddhanga R5 zone anedi okati petti matham Vijayawada Guntur lo unnatundi vallandaru kuda ikkada salalu ketayincharandi. Prastham Supreme Court lo state government petition veyadam jarigindi. So ippudu government dan petition withdraw chesukuni అదే బ్రదర్, వాళ్ళకు వాళ్ళ ఊర్లో వాళ్ళకి భూమి కావాలి కానీ ఇంటి జాగా కావాలి కానీ ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకోలేదు. అవును సార్, అది గవర్నమెంట్ అలా చేసింది సార్. ఇప్పుడు దాన్ని ఏమన్నా రివ్యూ చేసి పిటిషన్ విత్డ్రా చేస్తారు? అది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. లీగల్ గా వాళ్ళకు కూడా ఇంటి జాగా లేకపోతే వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చి వాళ్ళకి ఇళ్లు కట్టించి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తాను, నాట్ నెగటివ్. నేను ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తాను, నాట్ డిస్ట్రక్టివ్. సరే, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు జనైన్ అయితే అక్కడనే ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళు సెటిల్ చేస్తాం. సార్, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కావచ్చు, నిజంగా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా ఈ 5 సంవత్సరాల కాలంలో? వదిలిపెట్టలేం కదా ఏది కానీ. లేకుంటే అన్నెందుకు నాకు ఎందుకు ఓట్లు వేశారు? ఎందుకు వాళ్ళకి 11 వేసి నాకు 164 సీట్లు మాకెందుకు వేశారు? మా కూటమికి నమ్మకమే కదా, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, బట్ ఐ హ్యావ్ టు ఫైట్.
నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి నేను ఇప్పుడు. రైట్ సార్, దట్ ఈస్ మై డ్యూటీ సార్. టు రీగైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్, మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ అయినా కంప్లీట్ చేయడానికి ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు మేక్ ఇట్ ఎ రోల్ మోడల్? నో నో, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరందరూ వచ్చిందంటే వారు ఒక మాట చెప్పారు, 130 మంది యాక్సెప్ట్ చేశారు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ కానీ, అందులో ఒక 4 5 వచ్చాయి, ఇంకా కొన్ని రాలేదు ఆయన మిగిలినటి. వాళ్ళందరినీ సౌండ్ చేస్తాం, ఎవరినా రాకపోతే కన్విన్స్ చేస్తాం. ఆ రోజు కూడా పాలసీ మీరు పెట్టుకుని చూస్తే Top 10 universities ఇన్ ది కంట్రీ ఐ వాంట్ ఇన్వైట్. Top 10 ఎట్లా ర్యాంకింగ్, నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు, దేశంలో ఫస్ట్ Top 10 ర్యాంకింగ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ర్యాంకింగ్ చేస్తాయి, వాళ్ళలో ఒక 10. Top 10 ఇంటర్నేషనల్ స్కూల్స్, Top 10 హాస్పిటల్స్, స్కూల్స్, ఇట్లా బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకురావాలనుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అవుతాం, Top 10 రాకపోతే Top 15 వెళ్తాం, కానీ 1 by 1 అవుట్ టు బిల్డ్ విల్ బిల్డ్ విల్ బ్రింగ్. సార్, ఏవైతే నిర్మాణ సంస్థలు మధ్యలో వదిలిపెట్టాలి సార్, వాళ్ళకి బకాయిలు ఉన్నాయా? ఆ బకాయి చెల్లిస్తే వాళ్ళు విల్లింగ్ ఉన్నారా రావటానికి మరలా, లేకపోతే మార్చాలి? రెండు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి బకాయిలు చెల్లించాలి, ఖజానా ఖాళీగా ఉంది, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అదే మాదిరిగా ఈరోజు ఎంత భయంకరం అంటే ఈ రూమ్ లో కూర్చొని రివ్యూలు చేశాను, చేస్తున్నా, కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం అత్యవసరంగా చేశాను, నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ప్లెడ్జ్లో తీసుకుంటున్నా. నేను 4వ సారి ముఖ్యమంత్రి, నెవర్ ఐ హ్యావ్ ఈ టైప్ ఆఫ్ లెగసీ నేను ఎప్పుడు చూడలా. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫీసులు రివ్యూ చేశాను, ఫుల్ కాన్ఫిడెన్స్ జోష్ ముందుకు తీసుకుపోయా, అప్పుడు ఇబ్బందులున్నాయి. 2వ సారి వచ్చాను, ఈ పరిస్థితి నాకు లేదు, నేనే ఉన్నాను. 3వ సారి వచ్చాను, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొత్త రాష్ట్రం, సవాళ్ళ ఛాలెంజెస్, పరిగెత్తమంటే పరిగెత్తే యంత్రాంగం. ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు, అలవాట్లు మారిపోయినాయి, వ్యవస్థ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. మేము వదిలిపెట్టిపోయింది, ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మేము చూస్తే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలో మస్కటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు 20,000 ఉన్నాయని ఐడెంటిఫై చేశాం. ఆ 20,000 ఎవ్రీ ఇయర్ 3 నెలలకు ఒకసారి 15, 10, 5, 4 అట్లా అయ్యి జీరోకి రావాలని. అప్పట్లోనే డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం. ఇప్పుడు ఏమీ లేవు, చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసేవాళ్ళు ఉన్నారు. సార్, రాజధాని అభివృద్ధికి వాలంటీర్గా సపోర్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని అందరినీ తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది నిన్న కూడా వచ్చారు, 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది 10 లక్షలు ఇస్తున్నారు. ఆ స్ఫూర్తి ఉంది, స్ఫూర్తి ఉంది, కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ల సహకారం తీసుకుంటూనే మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి. విల్ మూవ్ ఫార్వర్డ్. దానికి ఏమైనా స్పెషల్ లైన్ తీసుకుంటారు అంటే ఏదన్నా? లైన్ ఏమి లేదు, ఆకాశమే హద్దు. నువ్వు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తా, ఇంకొక ఆయన ఆలోచిస్తే అది కూడా అమలు చేస్తా. నా మనస్తత్వం అది. రోడ్స్ డ్యామేజ్ చేశారు. ఒక విషయం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు ఫిక్స్డ్ ఐడియాలజీ గానీ రిజర్వేషన్స్ ఉండవు. నా ఆలోచన ఒకటే, నేను చేసే ప్రతి ఒక్క పని నా ప్రజలకు లాభం జరగాలి, అది ఏ పని కావచ్చు. రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, పేదవాడికి అండగా ఉండాలి. పేదవాడికి అండగా ఉండాలంటే సంపద సృష్టించాలి. మళ్ళీ వాళ్ళు ఏ విధంగా చేయాలనో మనం మీరు చూశారు, కష్టాలున్నాయి. 4,408 కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చాం, ఇవ్వడం కాదు. రాగద్వేష కొంతమంది అన్నారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనిచ్చుకున్నారన్నారు, కాదు, ఫస్ట్ అందరికి ఇవ్వండి, అనర్హులుంటే తర్వాత చూసుకుంటాం, కానీ కక్ష విధానం ఎక్కడా ఉండడానికి వీల్లేదన్నా ఇచ్చాం. ఆ విధంగా ఏది చేసినా కూడా ప్రజాహితం కోసమే పనిచేస్తాం తప్ప ఇంకోటి కాదు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం యు ఆర్ గోయింగ్ టు విట్నెస్. థ్యాంక్ యూ.